నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూనర్స్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఉత్సాహంగా ఉల్లాసంగా హ్యాపీ సండే కార్యక్రమాలు. ఆటపాటలతో చిందేసిన నగరపాలక అధికారులు, ప్రజానీకం. ఫాతిమా వైద్య కళాశాలపై సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఆందోళనలో రిమ్స్ విద్యార్థులు. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రోధిస్తున్న విద్యార్థులు. కోటి సోమవారం పర్వదినంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. కార్తీక దీపాలు వెలిగించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తపట్నం బస్టాండ్ సర్కిల్లో హ్యాపీ సండే ఉత్సాహంగాను ఉల్లాసంగాను జరిగింది. యాంత్రిక జీవనం నుండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రతి ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం నగరవాసుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నృత్య ప్రదర్శనలో ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రజలతో మమేకమై డ్యాన్స్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావుతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైనార్టీల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ తెలియజేశారు. నగరంలోని బిలాల్ నగర్లో మైనార్టీల కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కరీముల్లా భాష, హనీఫ్ ఖాన్, కపిల్ భాష, అల్లా బక్షితో పాటు పలువురు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలియజేశారు. పేద మధ్య తరగతి ప్రజలకు కమ్యూనిటీ హాల్ వల్ల ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అత్యంత విలువైన స్థలాన్ని మైనార్టీ నాయకులకు అడగగానే ప్రభుత్వం కేటాయించిందని తెలియజేశారు. త్వరలోనే భవనాన్ని నిర్మిస్తామని తెలియజేశారు. అనంతరం ముస్లిం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
మీరు అడిగిన ఒక కారణం చేత ఈ రోజు కోటి రూపాయల సైట్ ని మీ అందరు కూడా మీకు కావాల్సిన ఎన్నోగడంలో బిలాల్ నగర్ లో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు ఏదైనా కూడా వాళ్ళ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక సమావేశం పెట్టుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ వాళ్ళందరికీ అవసరం అనే ఉద్దేశంతో మీరు అడగగానే దీన్ని సంక్షేమం చూపించాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ షాదీఖానా కూడా అది కూడా తొందరలోనే దాన్ని కూడా అయిపోబడతాం. అది 2 కోట్లకి ఈరోజు గవర్నమెంట్ కూడా పంపించాం. తొందరలోనే ఆ డబ్బులు శాంక్షన్ చేస్తే షాదీఖానా కూడా పూర్తి చేసి మీకు కూడా ఆ రోజు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మైనార్టీసీకి అనేక ఏంటి పడేరా అవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఇదివరకు 15-20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ మీకు చేయరా ఆ విధంగా ఈరోజు ఏది అడిగితే అది అన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా 200 మందికి కూడా లోన్స్ ఇచ్చాం. ఈరోజు మన కపిల భాష కూడా దీనికి డైరెక్టర్గా ఉంటాం. ఆయన కూడా ఎవరెవరు ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు 200 మందికి అందరికీ 1,00,000 రూపాయలు వచ్చేటట్టుగా అన్ని లోన్స్ కూడా సెలక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఈ దగ్గర కానీ అదేవిధంగా ఇందాక చెప్పినట్టు తపస్థా కానీ ఇవన్నీ కూడా మనం పెద్ద మసీద్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు కానీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి తెరగపోయినవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత మనం ఒక్కటి మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా దీన్ని అందరూ ఈ కమ్యూనిటీలను ఉపయోగించుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకించి వారి చొరవతో ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ముస్లిం కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించడంలో ప్రత్యేకమైన కృషి చేసి దీనికి సంబంధించి 10 లక్షల రూపాయలను కూడా కేటాయింపు చేసి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొలతలు కూడా 30-50 ఈ కొలతల్లో ఆల్రెడీ మన ప్రింట్ ఏరియా ఉంది. ఈ 30-50 ఏరియాలో ఈ యొక్క భవన నిర్మాణం అనేది ప్రారంభించడానికి అన్ని కార్యక్రమం పూర్తయింది కాబట్టి రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. దయచేసి ఇక్కడ ఉండేటువంటి స్థానిక ముస్లిం పెద్ద అందరూ కూడా ఈ యొక్క భవన నిర్మాణం అనేది మీ అందరి కోసం నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మరెందరూ దగ్గరుండి మంచి ప్రయత్నంగా ఈ యొక్క భవనం వచ్చే విధంగా కూడా మీ అందరూ కూడా కృషి చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ స్పోర్ట్స్ మీట్ కొప్పోలులోని నెక్స్ట్ జన్ హై స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీధరబాబు, కార్యదర్శి అజయ్ బెనర్జీ, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నామినేని కిరణ్, కార్యదర్శి సుభాష్, ట్రెజరర్ విజయ్తో పాటు పలువురు డెంటల్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే వైద్యులు ఇలాంటి స్పోర్ట్స్ మీట్లను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమన్నారు. గెలుపు ఓటములు ఆశించకుండా సరదాగా ఆటల్లో పాల్గొనాలని తెలియజేశారు. క్రీడలు శరీరానికి ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయని తెలియజేశారు. అందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్ మీట్ పెట్టుకొని ఇది స్పోర్ట్స్ కంటే అందరు కలిసి ఒక డెంటల్ డాక్టర్స్ అంతా కూడా ఒక గట్టి గదర్ మంచి ఈవెంట్ ఇది. ఎందుకంటే ఏదైనా షేర్ చేసుకోవడానికి మీ డిస్ట్రిక్ట్లో ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా కాసేపు స్పోర్ట్స్ ఆడుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక మంచిగా అందరూ కూడా షేర్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈరోజు పక్క జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా.
తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీరందరూ కూడా కంటిన్యూ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు క్రికెట్, వాలీబాల్, షటిల్, స్విమ్మింగ్, అదేవిధంగా రాక్ క్లబింగ్, షూటింగ్ ఇవన్నీ కూడా మంచి ఈవెంట్స్ అని కూడా మన దగ్గరలో పెట్టారు. దీంట్లో ఐపీఎల్ ఐడియో కంపెనీ ఒక ఛాంపియన్షిప్ కూడా ఈరోజు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి రెడీ చేశారు. తప్పకుండా మీరందరూ కూడా నా బెస్ట్ విషయం తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఎవరు ఖర్చు తీసుకుంటారో కూడా వాళ్ళందరూ ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న ప్లేయర్స్ అందరికి కూడా నా బెస్ట్ అని నాకు తెలియజేస్తా. వీరజ్యోతి డాక్టర్ గారికి, పైనీరు హోండా షోరూమ్ సీఈఓ గారికి, గౌతమ్ గారికి, ఫ్యామిలీ డెంటల్ ల్యాబ్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మనం వాలీబాల్, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, స్విమ్మింగ్, షటిల్లో ఆడుతున్నాము. సో అందరూ బాగా ఆడండి, స్పోర్టివ్గా ఆడండి. ఇది ఏంటంటే జస్ట్ మనం అందరం కలుసుకోవడానికి ఒక ఈవెంట్, ఒక అకేషన్గా మనం చేసుకొని ఇది ప్రతి సంవత్సరం కంటిన్యూ చేద్దాం. ఈ కప్పుని అందరూ దీనికి అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక వారు స్పాన్సర్ చేసుకొని ఇంకొక ప్లేస్లో పెట్టడం మనం దాని అట్టనే కంటిన్యూ చేద్దాము. సో అందరూ బాగాడండి, అందరూ గెలవాలని కోరుకుంటున్నాను. పీడీసీసీ బ్యాంకు చైర్మన్గా ఖండే శ్రీనివాసులను కొనసాగించాలని దళిత సంఘాలు విజ్ఞప్తి చేశాయి. దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు చప్పటి వెంగళరావు మాట్లాడారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్గా ఖండే శ్రీనివాసులు నియామకం పట్ల దళిత సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయని, అయితే కొంతమంది ఆయన్ను తొలగించాలని చూడటం దారుణమన్నారు. ఇప్పటి వరకు పీడీసీసీ బ్యాంకు చైర్మన్గా ఒక్క దళితుడికి అవకాశం ఇవ్వలేదన్నారు. స్థానిక తెలుగుదేశం నాయకులు కల్పించుకుని దళితుడైన ఖండేను కొనసాగించాలని వారు కోరారు. సహకార బ్యాంకు స్థాపించబడినటువంటి 1970 సంవత్సరం నుండి నేటి వరకు కూడా ఒక్క దళితుడు కూడా చైర్మన్ పదవిని అలంకరించలేదు. ఆయా పాలక పార్టీలు కూడా ఇప్పటి వరకు 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని నియమిస్తూ వచ్చారు. ఈరోజు యాదృచ్ఛికంగా సహకార బ్యాంకు చైర్మన్గా, ఆపద్ధర్మ చైర్మన్గా ఖండే శ్రీనివాసరావు ఒక దళితుడు ఎన్నుకోవడం జరిగింది. అయితే కేవలం కొద్ది నెలల పాటే ఉన్నటువంటి ఈ పదవిని సైతం ఒక దళితుడు కొనసాగింపు ఉండకూడదని ఆయా సామాజిక వర్గాలు కుట్ర చేస్తూ ఎట్లయినా అతను దించి చైర్మన్ పదవిని దక్కించుకోవాలని వ్యూహంలో ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. అయితే మేము దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాము. ఉన్నపాటి మీరెట్లా ఒక దళితుడికి చైర్మన్ పదవి ఇవ్వలేదు, యాదృచ్ఛికం వచ్చిన చైర్మన్ పదనైనా మీరు ఈ 3 నెలల పాటు అతన్ని కొనసాగింపు చేయాలని, చేసి దళితుల పక్షపాతిగా మీరు నిలవాలని మేము కోరుతూ ఉన్నాము. దీనికి సంబంధించి మీరు ముఖ్యమంత్రితో మాట్లాడైనా సరే ఖండేశీని కొనసాగించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. బీసీలుగా ఉన్న బోయ కులస్థలను ఎస్టీ కులాల జాబితాలోకి చేర్చడాన్ని నిరసిస్తూ ఎరుకల, యానాది, చెంచు సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే గిరిజన పోరు సభకు చీమకృతిలోని గిరిజనులు తరలివెళ్లారు. ముందుగా చీమకృతి పట్టణంలో ర్యాలీని నిర్వహించి గిరిజన వీరుడు ఏకలవ్య విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి దండలు వేసి సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు పేరం శ్రీనివాసరావు, దేవరకొండ దుర్గారావు మాట్లాడుతూ ఇప్పటికే అత్యంత వెనుకబడిన ఎస్టీ కులాల్లోకి బీసీలుగా ఉన్న బోయలను చేర్చడం వల్ల ఎస్టీలు మరింత వెనుకబాటుతనానికి గురవుతారన్నారు. రాజకీయం కోసం ఎస్టీల పట్ల ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలియజేశారు. బోయలను ఎస్టీ కులాల జాబితాలో చేర్చితే గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాసరావు, జిల్లా నాయకులు దేవరకొండ దుర్గారావు, పేరం వెంకటేశ్వర్లు, కట్టా యానాదమ్మ, పేరం అంజయ్య, దేవరకొండ రాఘవయ్య, కట్టా వెంకటయ్య, మల్లా కోటయ్య, దేవరకొండ పెద అంజయ్య, దేవరకొండ మల్లికార్జున, దేవరకొండ వెంకటమ్మ, కట్ట నాగేశ్వరమ్మ, నాగమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. గిరిజన పట్ల ఎంతో సిద్ధతో నిర్లక్ష్యం చేస్తుంది. గిరిజనులకి ఏ సంక్షేమ పథకాలు ఏమి కూడా లేకుండా చేస్తున్నాయి. గిరిజనులు ఇంతమంది ఉన్నా కూడా, 38 లక్షల మంది ఉన్నా కూడా రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఒక ఎమ్మెల్సీ లేదు,
ఒక మినిస్టర్ పదవి కూడా లేదు. ఎన్నో విధాలుగా గిరిజనుల్ని దెబ్బతీస్తుంది ప్రభుత్వం. బీసీ కులాలైన బోయల్ని వడ్డేర్లని ఎస్టీలో జాబితాలో చేర్చాలని ఎంతో ఇదిగా ప్రయత్నిస్తుందని ప్రభుత్వాలు పత్రికలు అన్నింటిలో వస్తున్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది కానీ మీరు కానీ చేస్తే గిరిజనుల పట్ల చాలా అన్యాయం జరుగుతుందని. ఇప్పటికే చాలా పేదవాళ్ళు ఎరుకుల యానాది సెన్సు ఎరుకుల వాళ్ళు ఇంకా అన్యాయం అయిపోతారని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ క్షేమగుర్తిలోని ఎరుకుల యానాది సెన్సు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బస్సులో ర్యాలీగా వెళ్తున్నాము. ఎస్టీ జాబితాలో బోయల్ని వడ్డల్ని చేర్చాలని ప్రభుత్వం రాజకీయ కుట్రతో కులాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని చూస్తుంది. దీన్ని పూర్తిగా మేము గిరిజన సంఘాలందరూ కూడా ఖండిస్తున్నాము. వాళ్ళు చేరితే ఎస్టీ జాబితాలో మా గిరిజనులకి అన్యాయం జరిగిద్ది. ఖచ్చితంగా వాళ్ళని చేర్చకుండా ఇప్పుడున్న అధికార పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖబర్దార్, ఎవరినన్నా ఎస్టీల్లో బాగా ఆర్థికంగా ఉన్న బీసీ కులాలని చేరిస్తే మేము ఎప్పటికైనా కానీ ప్రభుత్వం పడగొడటానికి సిద్ధంగా ఉన్నామని, రాబోయే రోజులు ఇంకా అసెంబ్లీ ముట్టడి కానీ కలెక్టర్ ఆఫీసులు ముట్టడి కానీ చేసి రిజర్వేషన్లో చేర్చకుండా మాకు అన్యాయం జరిగితే మేము ఐక్యమత్యంతో అందరం కూడా పోరాటం చేస్తామని. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.